సెరికల్చర్ హార్టికల్చర్ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు లోకేష్. ఇప్పుడు లోన్లు ఇచ్చిన దాఖలాలే లేవని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి ఒక కోర్టు దొంగ అని ఆరోపించారు. చెల్దిగానిపల్లెలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ వ్యవసాయ శాఖ మంత్రిపై నిప్పులు చెరిగారు. దేశంలోనే పెట్రోల్ డీజిల్ పై పన్ను బాదుడులో ఏపీ నెంబర్ వన్ అని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక కోర్టులో దొంగ. జనరల్ దొంగతనం చేసి కోర్టుకి వెళ్తాం, ఈయన కోర్టులోనే దొంగతనం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా ఆయన రైతుల గురించి ఏం తెలుసబ్బా? దొంగడికి ఏం తెలుసు? దొంగతనం ఎటు చేయాలో తెలుస్తుందప్ప, రైతుల సమస్యలు తెలుస్తుందా? అలా ఉంది, అలా ఉందబ్బా మన పరిస్థితి. ఈరోజు రైతులకి ఒక మాటలో చెప్పాలంటే, ఒక సంక్షోభంలో మీరున్నారు. రైతుల రాజ్యం కాదు, రైతుల లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుంది.